తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జంట నగరాల పరిధిలో పటిష్ట పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా అరవై పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే కొత్తగా ఆరు డీసీపీలను నియమిస్తూ ఉన్నతాధికారులు జీవో జారీ చేశారు హైదరాబాద్ లో పన్నెండు మంది ఏసీపీ డివిజన్లు ఏర్పాటు చేయగా సైబరాబాద్ లో మూడు డీసీపీ జోన్లు ఏర్పాటు చేయనున్నారు ప్రతి జోనుకు మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు కొత్తగా పదకొండు లా అండ్ ఆర్డర్ పదమూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లతో పాటు ప్రతి ఏరియాలో సైబర్ క్రైమ్ నార్కోటిక్ వింగ్ ఏర్పాటు చేయనున్నారు కొత్తగా రెండు టాస్క్ ఫోర్స్ జోన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు సైబరాబాద్ లో మేడ్చల్ రాజేంద్ర నగర్ జోన్లు రాజకొండలో మహేశ్వరం జోన్ ఏర్పాటు చేయనున్నట్లు జీవో జారీ చేశారు కొత్తగా దోమలగూడ సెక్రటేరియట్ ఖైరతాబాద్ వారసిగూడ వన్లు కూడా ఐఎస్ సదన్ గుడి మల్కాపూర్ నగర్ మధురా నగర్ మాసప్ ట్యాంక్ బోర్బండలో కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు సైబరాబాద్లో మోకిల్లా అల్లాపూర్ సూరారం కొల్లూర్ జినం వ్యాలీ కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు జీవోలో పేర్కొన్నారు